Hi friends, welcome back to our channel PSR. Good morning friends. Friends, ee video lo manam Madanapalli, Anantapuram, Chintamani, Kolaru, Vaddipalli, Kalakada ee aaru market lo ee roju tomato rate lo enta undochu, market ela jarugutundi, ninnatikante perigidda taggidda ane dani gurinchi aithe maatladukundam. Ee roju date vachesi 7th tarikhu 9th nela 2022 samvatsaram. Adhe ee roju rate lo ela untayi ane dani gurinchi aithe maatladukundam. Ee roju aithe same ninnatlaage jaragochu market lo anni aithe ఒక 50 రూపాయలు 100 రూపాయలు అయితే డిఫరెన్స్ ఉండొచ్చు, అంతేగాని మ్యాక్సిమం అయితే సేమ్ నిన్నట్లాగే ఉండొచ్చు. చూద్దాం 30 కేజీల బాక్స్ ఎంత పడవచ్చు, 15 కేజీల బాక్స్ ఎంత పడవచ్చు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ముందు 30 కేజీల బాక్స్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ చూసుకుంటే 200 రూపాయలతో స్టార్ట్ అయ్యి 1300 రూపాయలతో క్లోజ్ అవ్వచ్చు మార్కెట్. 200 రూపీస్ నుంచి 1300 రూపీస్ దాకా అయితే పడవచ్చు 30 కేజీల బాక్స్. అలాగే ఇంక ఈ 15 కేజీల బాక్స్ మార్కెట్లు ఉంటాయి కదా, కలకడ కానీ, వడ్డిపల్లి కానీ, కోలారు కానీ, చింతామణి కానీ, అనంతపురం కానీ, పలమనేరు కానీ, ఈ అన్ని 15 కేజీల బాక్స్ మార్కెట్లు వచ్చేసి 100 రూపాయలతో స్టార్ట్ అయ్యి 600 to 650 రూపాయల మధ్య అయితే జరగచ్చు. 100 రూపీస్ to 600 to 650 రూపీస్ మధ్య అయితే జరగచ్చు 15 కేజీల బాక్స్ అన్ని మార్కెట్లు. ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క టాప్ ధర అయితే వెళ్ళవచ్చు. మహా అయితే ఒక 50 రూపాయల నుంచి 100 రూపాయల డిఫరెన్స్ ఉండొచ్చు, అంతేగాని ఈ 600 to 650 రేట్లు అనేది మాత్రం ప్రతి ఒక్కరికి దొరికే టాప్ రేట్లు. వెళ్తాయి 700 to 800 దాకా కూడా వెళ్తాయి, కానీ అది ఎక్కడో 1-2 లాట్లు కాబట్టి అంతగా మనం వాటిని కంపేర్ చేయకూడదు. మెయిన్ ఏమంటే మనకి రైతులందరికీ దొరికే వాటిలు టాప్ రేట్ కాబట్టి 600 to 650 రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 15 కేజీల బాక్స్ ప్రతి ఒక్క మార్కెట్లో. అలాగే ఇంకా మదనపల్లి మార్కెట్లో అయితే 1200 to 1300 రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 30 కేజీల బాక్సు.